नेशनल पार्टी तेलंगाणा पार्टी मेम नम्मकोनी जेरिना प्रति चेरिना डे वन नुंची कार्यकर्ता स्पोक पर्सन गा प्रजा समस्या पट्ल गलम विनिपिंचाल्सिन प्रति चोट इच्चिन दानिकी 1000 रेट्लु एक्कुवगा नेनु मगवाळ्ळ इंट्ल वंडिना ఒక ఆడబిడ్డగా నేను వాళ్ళకన్నా 10 రెట్లు ఎక్కువగా నేను పని చేస్తాను అలాంటి నాకు ఒకసారి కాదు ఎమ్మెల్యే ఎంపి తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలాంటి అవకాశం నాకు కల్పించలే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాలాంటి యువతరం కావాలని ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో ఒక బీసీ ఉమైన్ గా నాకు అవకాశం ఇవ్వలే మీరు అయినా కూడా నేను భరించ అవకాశం ఇవ్వకపోయినా కూడా కనీసం మినిమం పిలిచి ఎక్కడ మాట్లాడాలి పలకరించలే జరుగుతున్నటువంటి ఎలక్షన్ల నేపథ్యంలో మీరు రండి మీతో మీరు రండి అమ్మ రండి కలిసి పని చేద్దాం అవకాశాలు వస్తాయి ఇంకా ముందు ఉంది కదా అని చెప్పేసి ఎక్కడా కూడా ఎవరొక్కరు పిలిచి మాట్లాడనటువంటి అంటే లెక్కలేనటువంటి తనం వాళ్ళు వాళ్ళే చేస్తారు పని వాళ్ళే ఊడిగం చేస్తారు అధికారం వాళ్ళకి అవసరమా మేము ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళ గురించి ముందుకు తీసుకెళ్లడం అవసరమా అని విధంగా వాళ్ళ ధోరణి ఉండడాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండించా అది నా మనసుకి చాలా బాధ కలిగించింది ఇదే కాదు పోయిన సంవత్సరం మార్చి 8 రోజు కూడా ఉమెన్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి ఆ తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధాలు విడిపోయే పరిస్థితి కనబడుతుంది తర్వాత ఆస్తి తగాదాలతోటి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యాకాండలు జరుగుతున్నాయి మరణ మృదంగం మోగుతున్నది వీటన్నిటికీ మూల కారణమైనటువంటి చీఫ్ లిక్కర్ ఈ లిక్కర్ ని అంటే మద్యపానము నియంత్రణతో నిషేధించాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి నేను ఆర్టీఐ డేటా తీసుకొని మా పిసీసీ గారి దగ్గరికి ఆ రోజు ఉన్నటువంటి అంటే పిసీసీ ఉత్తమ్ కుమార్ దగ్గరికి వెళ్లి సార్ నేను ఈ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నా దీనిని దీక్ష చేయాలనుకుంటున్నా మార్చి 8వ తారీఖు నాడు ఉమెన్స్ డే రోజు మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఓకే అని చెప్పారని చెప్పిన తర్వాత కూడా నేను అన్ని నా ఇంత పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అయ్యిండొచ్చు పాటలు అయ్యిండొచ్చు ఒక 1 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టుకొని నేను అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇంకో 2 డేస్ తో నా ప్రోగ్రామ్ అనగా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసినటువంటి సందర్భం మరి ఇకని అట్లా ఇంత అవమాన పరిచినా కూడా నేను నిలబడ్డా అంటే మహిళా కాంగ్రెస్ ఇనాక్టివ్ స్టేజ్ లో ఉంది కాంగ్రెస్ పార్టీలో మొత్తం అది ఏమంటారు క్వారంటైన్ లోనే ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే ఒక 4 సంవత్సరాల నుంచి క్వారంటైన్ లోనే ఉంది ఆమె చేయలేదు ప్లస్ బహునాయకత్వం అని ప్రధానంగా చెప్తూ ఉన్నారు సో మీకు వర్క్ విషయంలో అంటే మీరు ఏదైతే మీరు ఒక సంఘటన చెప్పారో లాస్ట్ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ జరిగినటువంటి ఈ దురాఘాతాల పోరాటానికి మీరు సిద్ధపడ్డారని అంటున్నారు కదా దానికి నిరాకరించడానికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం కనిపిస్తుంది అంటే పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తున్నాడని ఆయన మీద చాలా సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి దాని కారణంగానేనా చాలా మంది చాలా ఆరోపణలు చేశారు ఆయన పైన ఉన్న ఈ రోజు వరకు కూడా అది ఆరోపణనే కాదు అని ఎప్పుడూ కూడా ఆయన నివృత్తి చేసుకున్న ప్రయత్నం కూడా ఆయన ఇక్కడ కనిపించలేని కూడా సందర్భాలు ఉన్నాయి బట్ నేను ఆ పార్టీ వీడి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళపైన ఆరోపణలు చేయడం అన్నది అది నా స్వలభంగా మాట్లాడుకుంటారు బట్ ఇవాళ సమాజం అంతా కూడా వీటన్నింటిని చర్చగా చూస్తుంది ఎందుకనంటే చివరికి నేను బాధపడింది ఎక్కడ అంటే నేను ఆ ప్రియాంక గాంధీ పైన ఒక చిన్న ప్రోగ్రామ్ చేశాను అంటే ఆ రోజు అత్రాస్ సంఘటన జరిగినప్పుడు రాహుల్ ప్రియాంక ఇద్దరు వెళ్ళినప్పుడు వాళ్ళపైన పోలీసులు దాడి చేశారు చేసినప్పుడు దానికి నిరసనగా నేను దిష్టిబొమ్మ తగలబెట్టే కార్యక్రమం చేశాను అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పిసీసీ లో ఉన్న మహిళలందరినీ కలిపి ఒక ప్రోగ్రామ్ చేద్దాం మనము ఎందుకంటే మన నాయకురాలపైన దాడి చేసినప్పుడు మనం ఖండించకపోవడం సరైన పద్ధతి కాదు ఒక మన తోటి మహిళ అని చెప్పేసి నేను అది చేసినప్పుడు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ శారద కూడా అక్కడికి రావడం జరిగింది ఆమెను వచ్చినప్పుడు నేను స్వాగతించా అప్పటి వరకు ఆమె ఇనాక్టివ్ గా ఉంది మరి ఎవరు చెప్పారో తెలియదు ఆమె కూడా వచ్చారు వస్తే చెప్పాక కలిసి చేద్దాము మీరు ముగ్గురు ఉన్నారు మేము ఇక్కడ ఒక 15-20 మెంబర్స్ ఉన్నాము అందరం కలిసి చేద్దామని నేను పిలుస్తారా నేను దిష్టిబొమ్మ తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళినా కూడా ఆమె రాకుండా నన్ను చాలా దురుసుగా ఆమె ఎంత దారుణంగానంటే నేమంటారు నిన్నగాక మొన్న వచ్చి చాలా ఎక్కువగా చేస్తున్నాం అని చెప్పేసి తను మాట్లాడినటువంటి ప్రవర్తన అంటే నిన్నగాక మొన్న ఎవరు వచ్చిన అంటున్నారు వచ్చిన డే వన్ నుంచి పనిచేస్తున్నాం మేము పార్టీకి మీరు 20 సంవత్సరాలు అని చెప్పుకున్నటువంటి మీ హిస్టరీలో మీరు చేసింది ఏంటి మీరు మీకు గౌరవం ఇచ్చినా గౌరవం ఉంచుకోండి అని చెప్పా ఆమె నన్ను షట్ అప్ యువర్ మౌత్ అని అంటే నేను చిన్న పాపన ఏమన్నా షట్ అప్ యువర్ మౌత్ పడడానికి సో ఆ సందర్భంలో కూడా నేను ఆ కార్యక్రమం చేస్తే నా కార్యక్రమాన్ని అది కానియకుండా నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఆమె ఎలా నన్ను అంటుంది అన్న ఉద్దేశంతో నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు షోకాజ్ నోటీస్ ఇచ్చే అంత నేను ఏం తప్పు చేశాను అదేమన్నా నా ఇంట్లో పెళ్ళ నా పిల్లల ఫంక్షనా లేకపోతే ఇంకేమన్నా పార్టీకి మహిళలు వచ్చే కార్యక్రమం తోటి నాయకురాలపైన దాడి జరిగితే మినిమం స్పందించాల్సినటువంటి కట్టసి అది వదిలేసి పనిచేసిన నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చేటువంటి అలాంటి నాయకత్వంలో పనిచేయాలంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది నాకు సో ఎన్ని చేసినా ఇన్ని అవమానాలు చేసినా భరిస్తూ చివరి నిమిషం దాకా ఉన్నాం
లాస్ట్ కు వంట వార్పు కార్యక్రమాన్ని కూడా ఇవాల పెట్రోల్ డీజిల్ పెరిగిన వాటికి వంట వార్పు కార్యక్రమం నేను చేస్తే ఆ కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిచాను ఇన్వైట్ చేస్తే 3 రోజుల ముందు చెప్పాలంట నేను అంటే మోడీ మా తాత నాకు ఫోన్ చేసి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన ఇందిరా ను ప్రోగ్రామ్ చేసుకొని మా తాత నాకు చెప్తే నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పలేకపోయా ఇట్లా ఉన్నది వాళ్ళ వరస అది పార్టీకి మహిళల వచ్చ కార్యక్రమం ఒక 200 మంది మహిళల పిలిచి కార్యక్రమం చేస్తే ఎంత పెద్ద మహిళల వచ్చ కార్యక్రమం కాబట్టి నిజంగా బాగా